అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ముందుగా ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు మంత్రులు. క్వశ్చన్ అవర్ అయిపోగానే జీరో అవర్ కొనసాగనుంది. ఈ టైంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలను అసెంబ్లీ వేదికగా సర్కార్ దృష్టికి తీసుకురానున్నారు. టీ బ్రేక్ తర్వాత సాధారణ బడ్జెట్పై చర్చ జరగనుంది. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈరోజు అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభమవుతుంది. రోజు మాదిరిగానే ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. 10 ప్రశ్నలు ఉంటాయి. స్పీకర్ అనుమతిని బట్టి, సమయాన్ని బట్టి అతను ఎన్ని ప్రశ్నలు అయితే అన్ని ప్రశ్నలకు మంత్రుల నుంచి సమాధానాలు రాబడతారు. ఈరోజు ఒకసారి ప్రశ్నలు కనుక చూస్తే మెయిన్గా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. పల్లె ప్రగతి మీద ఒక ప్రశ్న ఉంది, టీఆర్ఎస్ సభ్యులు అడిగినటువంటి ప్రశ్న. ఆ తర్వాత రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు ఏ విధంగా సాగవుతుంది, తర్వాత ఇంతకుముందు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ ఆయిల్ ఫామ్ సాగు ఉండేది, మరి తెలంగాణలో కూడా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా టీఆర్ఎస్ సభ్యులు అడిగారు. సంబంధిత మంత్రి సమాధానం ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, ఇది నిజమేనటువంటి ప్రశ్న కూడా అధికార పార్టీ సభ్యులు అడిగారు. సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి దీనికి సమాధానం ఇస్తారు. ఇక దీంతోపాటు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. పల్లె ప్రగతిలో భాగంగా ఈ ట్రాక్టర్లను ఇస్తుంది. దీంట్లో ఎన్ని నిధులు కేటాయించారు, ఇప్పటివరకు ఎన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేశారు అనేటువంటి విషయాల మీద కాంగ్రెస్ పార్టీ సభ్యులు సీతక్క ఈ ప్రశ్న వేశారు. దీనికి సంబంధిత మంత్రి సమాధానం ఇస్తారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది, ట్రాక్టర్ల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు చేశాయి. కాబట్టి ఇందులో ఏమైనా సమాధానం దొరుకుతుందన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రశ్న వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక దీంతోపాటు మరొక ప్రశ్న, ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కొన్ని జిల్లా ఆసుపత్రుల్లో, దీనికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రశ్న వేశారు. సంబంధిత మంత్రి ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. తర్వాత విత్తన భండాగారం రాష్ట్రంలో, ఆ తర్వాత కరోనా వైరస్ జాగ్రత్తలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఇప్పటికే 100 కోట్లు కేటాయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎవరికైనా దీనికి సంబంధించినటువంటి కేసులు పాజిటివ్ ఉన్నాయా, మరి నిన్న నెగిటివ్ వచ్చిందని చెప్పి చెప్పారు విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తికి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను టీఆర్ఎస్ సభ్యులు దీనికి సంబంధించినటువంటి ప్రశ్న వేశారు. ఇక ఇలా దాదాపుగా మరొక మూడు ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే 10 ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం ఇస్తారు. ఆ తర్వాత జీరో అవర్ ఉంటుంది. ప్రశ్నోత్తరాలు దాదాపుగా 40 నిమిషాల నుంచి గంట పాటు జరిగే అవకాశం ఉంటుంది. 10 గంటలకు సభ స్టార్ట్ అయిన తర్వాత జీరో అవర్ ఉంటుంది. జీరో అవర్లో సంబంధిత సభ్యులు అంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీ వేదికగా తీసుకొస్తారు. అటు ప్రజలు కూడా, తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తమ ఎమ్మెల్యే తమ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రశ్న వేశారనేటువంటి ఆసక్తి ఉంటుంది, చూస్తూ ఉంటారు. మరోవైపు ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తుంటారు. దీనిలో భాగంగానే జీరో అవర్ ఉంటుంది. జీరో అవర్లో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధిత మంత్రులు నోట్ చేసుకున్నామని చెప్పి ఆ సభ్యులకు సమాధానం ఇస్తారు. తద్వారా ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నటువంటి అభిప్రాయంతో సభ్యులు ఉంటారు. దీన్ని అధికార పార్టీ సభ్యులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుందని చెప్పినప్పుడు కూడా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి సభ్యులు ఎక్కువగానే జీరో అవర్లో ప్రశ్నలు వేస్తారు. స్థానికంగా సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. గత అసెంబ్లీలో కూడా మనం చూసాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, తర్వాత చెరువుల పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, తర్వాత ఇంటింటికి నల్లాధార మిషన్ భగీరథ నీళ్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్, ఇట్లాంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను సభలో జీరో అవర్లో లేవనెత్తుతారు. సంబంధిత మంత్రులు దీనికి సమాధానం ఇస్తారు. ఆ తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. టీ బ్రేక్ దాదాపుగా 30 నిమిషాల వరకు ఇస్తారు స్పీకర్. ఆ తర్వాత సాధారణ బడ్జెట్ మీద చర్చ ప్రారంభమవుతుంది. నిన్న ఎంఐఎం తర్వాత కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిన్న సాధారణ బడ్జెట్లో పాల్గొన్నారు. ఈ చర్చలో వాళ్ళ అభిప్రాయాలు పార్టీ నుంచి చెప్పారు. నిన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎంఐఎం కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగానే తమ యొక్క ప్రసంగం ఉంది. తర్వాత బడ్జెట్లో నిధుల కేటాయింపుకి సంబంధించి కావచ్చు, లేదంటే కొన్ని నిధుల కేటాయింపులు కావచ్చు, లేదంటే కోళ్ల ఫామ్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, 111 జీవో కావచ్చు, ఇట్లాంటి అంశాలను సభలో లేవనెత్తారు. So Prautam Drishti Tiskochar. Ee roju BJP Sabhilu, ee roju budget sadharana charchalo palgontaru tarvata TRS nunchi kuda Guvala Balarazu MLA sadharana charchalo palgontaru tarvata replay untundi. Mari gatamlo aithe Mukhyamantri KCR icharu, ee roju aithe agenda ganaka chuste ganaka Ardhika Shakha Mantri reply istaru mottam ee rendu rojula sadharana budget charchalo సభ్యులు అడిగినటువంటి లేవనెత్తినటువంటి అంశాలకు రిప్లై ఉంటుంది ఆయన సమాధానం ఇస్తారు ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది రేపటి నుంచి బడ్జెట్ పద్ధుల మీద చర్చ ఉంటుంది మొత్తం అన్ని పద్ధుల మీద హౌసింగ్ కావచ్చు ఇతర ఇతర అన్ని అంశాల మీద రోజువారీగా ఈ పద్ధుల మీద ఒక్కొక్క పద్ధు మీద చర్చ ఉంటుంది దానికి ఎన్ని నిధులు కేటాయించాం గతంలో ఎన్ని నిధులు కేటాయిస్తే ఖర్చు చేశాం ఇట్లాంటి అన్ని అంశాల మీద రేపటి సభలో ఉంటుంది ఈ రోజు అయితే రెండో రోజు సాధారణ చర్చ మరి ఈ రోజు జరిగేటువంటి చర్చలో నిన్ననే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడింది ఈ రోజు బీజేపీ సభ్యులు ఏం మాట్లాడతారు అనేది కొంత ఆసక్తిగా ఉంది గతంలో మనం చూసాం రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేస్తూ కొంత ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటారు మరి ఈ రోజు ఆయన స్పీచ్ సాధారణ బడ్జెట్లో ఆయన స్పీచ్ ఎలా ఉంటుందనేది కొంత ఆసక్తిగా ఉంది ఇది ప్రస్తుతానికి అసెంబ్లీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇక మండలి విషయానికి వస్తే మండలిలో ఈరోజు వాయిదా తీర్మానం కాంగ్రెస్ సభ్యులు ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు అట్లనే బీజేపీ కూడా ఒక వాయిదా తీర్మానం ఇచ్చింది నిన్న అసెంబ్లీ దగ్గర పీడిఎస్ అదేవిధంగా ఏబీపీ విద్యార్థి సంఘాలు రాష్ట్రంలో విద్యారంగానికి చాలా చిన్న చూపు చూస్తున్నారు నిధులు ఎక్కువగా కేటాయించలేదు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చాలా పెండింగ్గా ఉంది అని చెప్పి నిన్న విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు చాలామంది విద్యార్థులు గాయపడ్డారు దీనికి సంబంధించినటువంటి వాయిదా తీర్మానాన్ని మండలిలో కాంగ్రెస్ బీజేపీ ఇచ్చింది దీని మీద మరి మండలి చైర్మన్ దీన్ని రిసీవ్ చేసుకుంటే కనుక దీని మీద చర్చ ఉంటుంది ఇక తర్వాత అట్లనే ఇందాక మన అసెంబ్లీలో కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విచ్చలవిడిగా మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి బెల్ట్ షాపులు గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా మద్యం అమ్మకాలలో ఎక్కువగా అభివృద్ధి సాధించినట్టుగా ఉందనేటువంటి వాయిదా తీర్మానం ఇచ్చింది మరి ఈ వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్ తిరస్కరించే అవకాశం ఉంది ఇది మండలి అదేవిధంగా శాసనసభకు సంబంధించినటువంటి ఈరోజు ఎజెండా తాజా అప్డేట్స్ యోగిత. Right. Thank you, Srinivas.